శివపురాణం. గజాసురుని మరణం. పార్వతి విష్ణు వద్దకు వెళ్ళి, అన్నా, నా భర్తను గజాసురుడు లింగరూపంలో తన హృదయంలో దాచుకున్నాడు. నీవు ఆయనను తిరిగి కైలాసానికి చేర్చాలి అని ప్రార్థించింది. విష్ణువు అలాగే చేస్తానని మాట ఇచ్చాడు. శివుడు కైలాసానికి తిరిగి వచ్చేదాకా గణపతులందరిలోకి పెద్దవాణ్ణి కైలాసాన్ని పార్వతిని సంరక్షించడానికి ఏర్పాటు చేసి విష్ణువు రుద్ర వీరభద్ర గణాలతో బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. దేవేంద్రుడు మొదలైన వారు కూడా వచ్చి విష్ణువు తలపెట్టిన పని గురించి విన్నారు. తర్వాత అందరూ మారురూపాలు ధరించి రుద్రగణాలతో సహా సోనితపురం వెళ్ళారు. నంది గంగిరెద్దుగా మారాడు. మిగిలిన వాళ్లంతా వివిధ వాయిద్యాలు వాయించేవాళ్ల వేషాలు ధరించారు. విష్ణువు ఎద్దును ఆడించేవాడిగా మారాడు. వాళ్లందరూ సోనితపురం వీధులలో తిరుగుతూ గంగిరెద్దును ఆడిస్తూ శివస్తోత్రాలు చేస్తూ వచ్చారు. గంగిరెద్దు అద్భుతంగా మనుషులు చెప్పినట్టు చేస్తున్నదని విని గంగిరెద్దుల వాళ్లను గజాసురుడు తన సభకు పిలిపించాడు. గంగిరెద్దు పాటకు తగినట్లుగా నృత్యం చేసింది. వాళ్లు పాడే పాటలన్నీ శివస్తోత్రాలు. ఆ స్తోత్రాలకు పొంగి గజాసురుడి గుండెలో ఉన్న శివలింగం పెరగసాగింది. లింగం పెరిగిపోతున్న కొద్దీ గజాసురుడికి ఊపిరి సలపలేదు. అతను తనకు చావు మూడిందని గ్రహించి పరమేశ్వర రక్షించు అన్నాడు. గజ, నీకు చావు తప్పదు, వరం కోరుకో అన్నాడు శివుడు. నా తల పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి, నాకు జన్మరాహిత్యం కావాలి, ఈ వరాలు ప్రసాదించు అన్నాడు గజాసురుడు. శివుడు అతనికి కోరిన వరాలిచ్చి అతను ఎలుక రూపంలో తన వద్ద ఉండేటట్టు అనుగ్రహించి గజాసురుడి పొట్ట చీల్చుకొని బయటికి వచ్చాడు. ఇదంతా తెలిసి గజాసురుడి పరివారం యుద్ధానికి వచ్చారు. ఆ రాక్షసులందరినీ విష్ణువు చంపేశాడు. తర్వాత బ్రహ్మ, విష్ణు, దేవేంద్రుడు, నందీశ్వరుడు మొదలైన వారు తమ ఎప్పటి రూపాలు దాల్చి శివుడికి నమస్కారం చేశారు. వారంతా రుద్రగణాలను వెంటబెట్టుకుని కైలాసానికి వచ్చారు. శివుడు తాను గజాసురుణ్ణి చంపి తిరిగి వచ్చినట్టు పార్వతికి కబురు పంపాడు. అప్పటికే ఈ వార్త తెలిసి సంతోషించిన పార్వతి తలంటి పోసుకొని గృహదేవతలను పూజించే ఉద్దేశంతో సింహద్వారంలో ఉన్న లక్ష్మీ గణాధిపతులతో, నాయనలారా, నేను తలంటు పోసుకోబోతున్నాను, నేను చెప్పేదాకా ఎవరినీ లోపలికి రానివ్వకండి అని చెప్పింది. మరికొంతసేపటికి నందీశ్వరుడు మొదలైన వారు వచ్చి లోపలికి ప్రవేశించబోయారు. అప్పుడు లక్ష్మీ గణపతులు వారికి అడ్డు తగిలి, అమ్మ తలంటుకుంటున్నది, ఎవరినీ లోపలికి రానియవద్దన్నది, అందుచేత ఆమె చెప్పేదాకా మీరు లోపలికి పోరాదు అన్నారు. మాకు ఈశ్వరాజ్ఞ ఉన్నది, మూడు లోకాలలోనూ ఈశ్వరాజ్ఞకు ఎదురులేదు, మధ్య మీరెవరు అంటూ రుద్రగణాల వాళ్ళు లక్ష్మీగణాల వాళ్లతో కయ్యానికి దిగారు. కోలాహలం జరిగింది. ఈ కోలాహలం విని పార్వతి పరిచారిక ఒకటి వచ్చి చూసి పార్వతి వద్దకు వెళ్ళి లక్ష్మీగణాల వాళ్ళు రుద్రగణాల వాళ్ళు కొట్టుకుంటున్నారు అన్నది. రుద్రగణాల వాళ్ల ప్రవర్తనకు కోపగించి పార్వతి లక్ష్మీగణాల వాళ్లకు సహాయంగా దేవగణాల వాళ్లను పంపింది. లక్ష్మీగణాలు దేవగణాలు ఏకమై రుద్రగణాల వాళ్లను చావగొట్టి తరిమేశాయి. లక్ష్మీగణాల వాళ్ల చేతుల్లో ఓడి పారిపోయిన రుద్రగణాల వాళ్లు శివుడి దగ్గరకు వచ్చారు. అక్కడ ఉన్న నారదుడు పార్వతి ద్వారపాలకులకు ఇంత పొగరా, శివుడి ఆజ్ఞనే ధిక్కరిస్తారా అన్నాడు. తన మృత్యులు దెబ్బలు తిన్నందుకే మండిపోతున్న శివుణ్ణి నారదుడి మాటలు మరింత రెచ్చగొట్టాయి. ఆయన తన త్రిశూలాన్ని పంపి లక్ష్మీగణాల వాళ్ల తలలు నరికించేశాడు. తన ముద్దుల కొడుకుల తలలు తెగిపోయినందుకు పార్వతి విచారంలో మునిగిపోయింది. పార్వతీదేవి ద్వారం వద్ద ఇప్పుడెవరూ అడ్డేవారు లేరు. అందుచేత శివుడు బ్రహ్మ విష్ణువులను వెంటబెట్టుకుని పార్వతి ఇంటికి వచ్చాడు. అప్పటికే తలంటి పోసుకొని శృంగారించుకొని గృహదేవతలను పూజించిన పార్వతి లక్ష్మీగణాల చావుకు విచారంలో మునిగి ఉండటం చేత వచ్చిన వారిని గౌరవించలేదు. శివుడు పార్వతి విచారాన్ని పోగొడదామని పార్వతిని సమీపించాడు. కాని పార్వతి శివుడికేసి చూడనన్నా లేదు. అప్పుడు విష్ణువు
పార్వతిని సమీపించి, చెల్లి, గజాసురుడు చచ్చినందుకు మూడు లోకాలు ఆనందంలో మునిగి ఉండగా నువ్వు విచారంలో మునిగి ఉండడానికి కారణమేమిటి? నీకు వచ్చిన కష్టమేమిటో చెప్పు, నేను తీర్చుతాను అన్నాడు. పార్వతి విష్ణువుతో, అన్నా, శివుడు నిష్కారణంగా నా కొడుకులైన లక్ష్మీగణాల వారిని చంపాడు. వాళ్లను బతికించి వాళ్లకు తగిన అధికారాలను ఇస్తే గాని నా విచారం తీరదు అన్నది. బ్రహ్మ విష్ణువులకు శివుడు గజాసురుడికి తాను ఇచ్చిన వరాల మాట గురించి చెప్పాడు. తన తల పూజనీయంగా ఉండాలని, తన చర్మాన్ని శివుడు ధరించాలని గజాసురుడు శివుణ్ణి కోరి ఉన్నాడు. అందుచేత లక్ష్మీగణాలకు అధిపతి అయిన వాడి శరీరాన్ని సభకు తెప్పించి రుద్రగణాలను పంపి గజాసురుడి తల తెప్పించి దాన్ని లక్ష్మీగణాధిపతి శరీరానికి అతికించారు. వెంటనే లక్ష్మీగణాధిపతి నిద్రలేచిన వాడిలాగా లేచి నిలబడి పార్వతికి, విష్ణువుకు నమస్కారం చేశాడు. అదేవిధంగా మిగిలిన 20 మంది గణాధిపతుల ముండేలకు ఏనుగు తలలు తగిలించారు. వెంటనే వారు కూడా బతికారు. లక్ష్మీగణాల వాళ్ళు ఈ విధంగా సజీవులు కాగానే పార్వతీదేవి పరమానందం చెందింది. ఆ ఆనంద సమయంలో విశ్వదర్శి అనే ఉపబ్రహ్మ సభలో లేచి నిలబడి, శివపార్వతులారా, నా కుమార్తెలైన జయలక్ష్మి మొదలైన వాళ్లను లక్ష్మీగణాధిపతులకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను అన్నాడు. ఈ మాటకు అందరూ సంతోషించారు. బ్రహ్మ తానే పురోహితుడుగా ఉండి విశ్వదర్శి కూతుళ్లను లక్ష్మీగణాధిపతులకు పెళ్లి చేశాడు. లక్ష్మీగణాధిపతులలో లక్ష్మీగణపతి పెద్దవాడు. అతని భార్య జయలక్ష్మి. 21 మంది గణాధిపతులకు విశ్వదర్శి అనే ఉపబ్రహ్మ కుమార్తెలకు పెళ్లి జరిగిపోగానే పార్వతి శివుడితో, పరమేశ్వర, నా కొడుకులకు అధికారాలిచ్చి గజాసురుడికి ఇచ్చిన వరం సార్థకం చెయ్యండి అన్నది. శివుడు ఆమె కోరిక తీర్చే ఆలోచనలో ఉండగా అక్కడికి కుమారస్వామి వచ్చి పార్వతీ పరమేశ్వరులతో తనకు కూడా గణాధిపత్యం ఇప్పించవలసిందని కోరాడు. నీకు దేవగణాల మీద ఆధిపత్యం ఇచ్చి ఉన్నాం కదా, రుద్రగణాల మీద అధికారాన్ని లక్ష్మీగణాధిపతులకు ఇద్దాం, అందుకు ఒప్పుకో అన్నాడు శివుడు. అందుకు కుమారస్వామి ఒప్పుకోక తనకు కూడా గణాధిపత్యం కావాలని మొండిగా పట్టుబట్టాడు. అప్పుడు శివుడు కుమారస్వామికి, లక్ష్మీగణాధిపతులలో పెద్దవాడికి ఒక పోటీ కల్పించాడు. ఆ ఇద్దరూ తమ తమ వాహనాల మీద వెళ్ళి పుణ్యక్షేత్రాలు చూస్తూ, పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ, భూప్రదక్షిణం చేసి కైలాసానికి తిరిగి రావాలి. ఎవరు ముందుగా తిరిగి వస్తే వారిది సర్వగణాధిపత్యం. ఇందుకు వాళ్ళు సమ్మతించారు. శివుడు కుమారస్వామికి వాహనంగా నెమలిని ఇచ్చి ఎలుక రూపంలో తన వద్ద ఉన్న గజాసురుణ్ణి లక్ష్మీగణాధిపతికి వాహనంగా ఇచ్చాడు. కుమారస్వామి పట్టరాని సంతోషంతో నెమలిని ఎక్కి మరుక్షణమే రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయాడు. లక్ష్మీగణాధిపతి పార్వతి వద్దకు వెళ్ళి, అమ్మా చూడు, నాకు ఎంత అన్యాయం జరిగిందో. కుమారస్వామి బలవంతుడు, ఆజానుబాహువును, అతనికి నెమలిని వాహనంగా ఇచ్చారు. మేమంతా పొట్టివాళ్లము. నేను తలబరువు పొట్టబరువు పెట్టుకొని ఎలుక మీద ఎలా ప్రయాణం చేయగలను? ఇలాంటి పరీక్ష పెట్టే కన్నా మాకు అధికారం ఇచ్చేది లేదని చెబితే సరిపోయేది కదా అన్నాడు. నాయనా, మీ మామ అయిన విష్ణువును ఏదన్నా ఉపాయం అడుగు అని పార్వతి లక్ష్మీగణాధిపతితో అన్నది. ఇంకా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.